పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన్ను గుర్తించలేదని అంటున్నారు ఆయన. ఇది దురదృష్టకరమని అన్నారు ఆయన. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యేని కాదని సేవకుణ్ణి అంటున్నారు. తాను ఎక్కడున్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు పార్థసారథి. నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా